ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తోంది. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు, జాతీయ నాయకుడు సునీల్ దియోదర్ సంచలన వ్యాఖ్యలట. ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తోందట. అయ్యా సునీల్ దియోదర్ గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు వినండి. అక్కడ కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రుల 26 మంది కేంద్ర మంత్రుల మీద హత్యాయత్నం, మానభంగం, భూకబ్జా, బ్యాంకు లూటీ, డకాయిటీ, అపహరణ, కిడ్నాప్, అపహరణ ఇటువంటి కేసులు ఉన్న వాళ్ళు 26 మంది మంత్రులు ఉన్నారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో పార్టీలో భారతీయ జనతా పార్టీలో ఎన్నికైనటువంటి 303 మంది లోక్సభ సభ్యుల్లో 163 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. రౌడీ రాజ్యం దేశంలో నడుస్తుంది, ఆంధ్రప్రదేశ్లో కాదు సార్. సునీల్ దియోదర్ గారు 303 మంది లోక్సభ సభ్యులు, భారతీయ జనతా పార్టీ సభ్యులు 163 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. మానభంగం, భూకబ్జా, హత్యాయత్నం, దోపిడీ, కిడ్నాప్, అపహరణ ఇటువంటి కేసులు 26 మంది మంత్రులు, కేంద్ర మంత్రుల మీద కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అటువంటి కేసులు లేవు. సునీల్ దియోదర్ గారు పైగా గ్లాసు గుర్తుమ మీద పోటీ ఏంటి, కోర్టులో న్యాయస్థానంలో పోరాటం చేస్తాం, చేయండి. న్యాయస్థానంలో పోరాటం చేస్తూనే ఉండండి. ఈ తాటాకు చప్పుళ్ళకి మేమేం భయపడమని చెప్పి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. తిరుపతి లోక్సభలో పవన్ కళ్యాణ్, 22 మంది వైకాపా ఎంపీలు ఉన్నారు. ఏపీకి ఇంత అన్యాయం చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని తిరుపతిలో అడుగుతాడు. ఆయన తిరుపతిలో బీజేపీ అభ్యర్థికి ప్రచారం చేస్తున్నాడు. గూడుల మీద దాడులు జరిగితే అరెస్టు చేయలేదు, బలిజల మీద దాడులు చేస్తున్నారు. తిరుపతి ఎన్నికల సభల్లో కులాలని మతాలని రెచ్చగొడుతూ పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడుతున్నారు. ప్రతి ఎన్నికల ముందు మతాలని రెచ్చగొట్టేది బీజేపీ పార్టీ. ఆ పార్టీ అభ్యర్థికి మీరు తిరుపతిలో ప్రచారం చేస్తున్నారు. మీరు మద్దతు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు విజయవాడలో 40 దేవాలయాన్ని కూల్చేశాడు, అప్పుడు మీరు ప్రశ్నించలేదు. 77 కోట్లతో దుర్గ గుడిని అభివృద్ధి విస్తరణ పనులకి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశాడు. విగ్రహ ఘటనలో అరెస్ట్ అయింది అచ్చెన్నాయుడు గారి మనుషులు. శ్రీకాకుళం టెక్కల సంతబొమ్మాళ్ళలో నందీశ్వరుడి విగ్రహం నడి రోడ్లో దిమ్మ మీద పెట్టింది టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మనుషులు. రాజమండ్రిలో వినాయకుడి విగ్రహానికి మలినం పూశారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసింది టీడీపీ ఎమ్మెల్యే గోరండ్ల బుచ్చే చౌదరి పిఏ చిటికెన సందీప్. శంగరాయకొండలో లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆర్చికి ఉన్న విగ్రహాలు పెచ్చులుడిపోతే కావాలనే పగలగొట్టారని టీడీపీ నాయకులు మరి ఏబిఎన్, ఈటీవీ, టీవీ ఫైవ్ విలేకరులు తప్పుడు ప్రచారం చేశారు. పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. శ్రీరామతీర్థం ఘటనలో కూడా టీడీపీ నాయకులు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కనకదుర్గమ్మ గుడిలో వెండి సింహాలు మాయం చేసిన జక్కన్శెట్టి సాయిబాబాను అరెస్ట్ చేశారు. నంది విగ్రహాల ధ్వంసం కేసులో 7 నిందితులను అరెస్ట్ చేశారు. గౌతమ్ సావంగ్ గారు బాగానే చేస్తున్నారు సార్. చరిత్ర మీద మీకున్నట్టుగంటే అవగాహనకి నా జోహార్ పవన్ కళ్యాణ్ గారు. శ్రీకృష్ణదేవరాయలు బ్రిటిష్ వారిని ఎదిరించారు. శ్రీకృష్ణదేవరాయలు బీజేపీ వారిని, బ్రిటిష్ వాళ్ళని ఎదిరించారు. శ్రీకృష్ణదేవరాయలు గారు పుట్టింది 1471లో. పవన్ కళ్యాణ్ గారు, ఆయన విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించింది 1509 నుంచి 1529 వరకు. ఆయన చనిపోయింది 1529లో. భారతదేశంలో బ్రిటిష్ పాలన సాగింది 1858 నుంచి 1947 వరకు.
అలాంటిది ఎప్పుడో 1529 లో చనిపోయిన రాయలు వారు కృష్ణదేవరాయలు బ్రిటిష్ వారి మీద ఎలా పోరాడారు పవన్ గారు 2 లక్షల పుస్తకాలు చదివారండి ప్రగల్భాలు పలుకుతావు మరి కృష్ణదేవరాయలు గారి గురించి చదువుకోలేదా ఆయన చనిపోయిన కృష్ణదేవరాయలు గారు చనిపోయిన తర్వాత వారు బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో అడుగుపెడితే కృష్ణదేవరాయలు బ్రిటిష్ వారి మీద పోరాడారని చెప్తా వెంటనే ఆయన చరిత్రను కూడా వక్రీకరించడం ఎందుకు నాయన ఇది సినిమా కాదు నాయన ఇది రియల్ లైఫ్ కాదు నాయన ఇది రియల్ లైఫ్ ఇంకా బాధాకరమైన విషయం సాక్షాత్తు తండ్రి గారు మీ నాన్నగారు ఆయన మీద కూడా అసత్యాలు చెప్పడం ఎందుకండి పవన్ కళ్యాణ్ గారు కొడిదల్ వెంకటరావు గారు చనిపోయిన తేదీ 24 డిసెంబర్ 2007 మీ నాన్నగారు చనిపోయింది డిసెంబర్ 24 2007 లో కొడిదల్ వెంకటరావు గారు మీ తండ్రి గారు చనిపోయారు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ముక్కొడి దేవతల్ని మనసారా ప్రార్థిస్తూ తిప్పరాజు రమేష్ బాబు నేను వేడుకుంటున్నాను ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని ముంబై తాజ్ హోటల్ మీద టెర్రరిస్టులు అటాక్ చేసింది 26 నవంబర్ 2008న 2028 మొదలెట్టారు 29 3 రోజుల పాటు జరిగింది మీరు అస్థికలు గంగలో నిమజ్జనం చేసింది జూలై 2008 లోనా అస్థికలు నిమజ్జనం చేసింది 2007 లో మీరు 2008 లో కాదు ఎందుకు సార్ పొరపాటున నోరు జారిపోయి ప్రజల్లో చులకనైపోతారు సార్ మీ అభిమానులు బాధపడతారు సార్ పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి అబద్ధాలు చెప్పకండి సార్ అంటే 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు వీళ్ళు వాళ్ళు అవుతారు అని చెప్పి అబద్ధాలు కోరున్నాడే అసత్యవాది నిత్య అసత్యవాది ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు నిత్య అసత్యవాది నెంబర్ 2 నరేంద్ర మోడీ గారు ఉన్నారు కదా వారిద్దరితోటి ఈయనతోటి 6 ఏళ్ళ నుంచి ఆయనతోటేమో 6 నెలల నుంచి సావాసం చేస్తూ రోజు అబద్ధాలు చెప్పడం మీరు కూడా నేర్చేసుకున్నారా బీజేపీ వాళ్ళు నాకు వ్యక్తిగతంగా గౌరవం ఇవ్వట్లేదు అందుకని నేను టిఆర్ఎస్కు మద్దతు చెప్తున్నాను అమ్మని మర్చిపోయాను నేను ఇందాక మీరు కారు గుర్తుకు కూడా మద్దతు తెలిపారు ఆయన అసలు మీ కారు గుర్తుకి సుత్తి కొడవలు గుర్తు కంకి కొడవలు గుర్తు గాజు గ్లాసు ఏనుగు గ్లాసు కాదు ఏనుగు గుర్తు సైకిల్ గుర్తు ఉదయించే సూర్యుడు గుర్తు ఇన్ని గుర్తులు చెప్పి మీ గాజు గ్లాసు గుర్తే మీరు మర్చిపోయారు పవన్ కళ్యాణ్ గారు అయ్యయ్యో కారు గుర్తుకు కూడా చెప్పేశారు కదా మద్దతు ఓకే ఇక్కడ టీఆర్ఎస్కి మద్దతు బీజేపీ వాళ్ళు నాకు మర్యాద ఇవ్వట్లేదు మర్యాద లేని చోట ఎందుకయ్యా ఉండి మరి తిరుపతి వెళ్ళి ప్రచారం చేసేస్తున్నావు అంటే ఏమన్నా ఉందా ఇది బలిజల్ని వైసీపీ వాళ్ళు భయపెడుతున్నారు ఇందుకే కులాల మధ్య చిచ్చు పెడతావు పవన్ కళ్యాణ్ గారు నేను సెక్యులరిస్ట్ని అంటా ఒకసారి నేను కమ్యూనిస్ట్ని అంటా ఒకసారి నేను ఒకసారి హిందువుని అంటావు నాకు మసీదులు అంటే ఇష్టం అంటావు నాకు క్రిస్టియానిటీ అంటే ఇష్టం అంటావు అదో బైబిల్ చదివానంటావు అన్నీ చదివానంటావు 200,000 పుస్తకాలు చదివానంటావు బలిజల్ మీద వైసీపీ దాడులు అంటే వాళ్ళకు కార్పొరేషన్ పెట్టాడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు కార్పొరేషన్ పెట్టాడు బలిజ కాపులకు కార్పొరేషన్ పెట్టాడు కాపుల్లో ఉన్నప సంఘాలకు పెట్టాడు కార్పొరేషన్లు అందులో పులివెందుల్లో రౌడీ రాజ్యం వెళ్తున్నారా ఎప్పుడు విషం చెమ్మడమైన పులివెందుల మీద నీకు నీ కుటుంబానికి అన్నం పెడుతుందే సినిమా రంగం విశిష్ట సేవలు అందిస్తారు కదా అత్యుత్తమ అవార్డు భారతదేశంలో దాదా సినిమా రంగానికి ఇచ్చే అవార్డు దాదాసాబ్ ఫాల్కే అవార్డు సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిగా అందుకున్న వ్యక్తి కళాత్మక దర్శకుడు మరి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి వారికే జీవితాన్ని ఇచ్చినటువంటి బిఎన్ రెడ్డి గారు ఆ బిఎన్ రెడ్డి గారిది పులివెందుల నాయన పులివెందుల బిడ్డ బిఎన్ రెడ్డి గారు ఆ గడ్డ మీదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పుట్టారు వాళ్ళు రౌడీలు కాదు జగన్మోహన్ రెడ్డి రౌడీ కాదు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రౌడీ కాదు బిఎన్ రెడ్డి గారు రౌడీ కాదు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విన్నారు ఆయన 151 సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 2004 వైఎస్ఆర్ గారు 2009 కూడా వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి
నీలాగా రెండు సీట్లు ఓడిపోలేదు ఇప్పుడు మొన్న మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బల్జి కులస్తుడు మాజీ మంత్రి శ్రీ రామచంద్రయ్య గారిని ఎమ్మెల్సీగా కొరడ చేశారు సో ఇకనైనా పవన్ కళ్యాణ్ గారు పోరాట పటిమ చూపించు నిన్ను నమ్ముకున్నటువంటి నీ అభిమానులు నీ జన సైనికుల్ని పార్టీలకి మనోధైర్యం కల్పించు వాళ్ళకున్న ఆత్మగౌరవాన్ని కాపాడు ఇప్పుడు అలాగో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు చేసింది అదే ఆ పార్టీ కార్యకర్తలందరూ కూడా ప్రజల్లో దోషులైపోయారు చంద్రబాబు చేసిన చంద్రబాబు అతని కొడుకు లోకేష్ గారు అతని కోటరీ చేసినటువంటి తప్పులకి చంద్రబాబు నాయుడు గారి పార్టీ తెలుగుదేశం పార్టీ అంత ఘోరంగా ప్రజల మధ్యలో దోషులుగా నిలబడిపోయిందో అలాగే మీరు మీ పార్టీ కూడా ప్రజల్లో మధ్యలో దోషులుగా నిలబడుతున్నారు అది బాధాకరమైన విషయం మీ జన సైనికులు చాలా మంచివాళ్ళు ఇంతకాలం కూడా మీ అంట ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ఆత్మగౌరవం ఉంటుంది వాళ్ళకి ఆత్మాభిమానం ఉంటుంది వాళ్ళ ఆత్మాభిమానం కోసం వాళ్ళ ఆత్మగౌరవం కోసం మీరు ఒంటరిగా పోటీ చేయండి ఒక్కసారి ఒక్క ఎలక్షన్లో ఒంటరిగా ఏ పార్టీతో పొత్తు లేకుండా పోటీ చేయండి మీ బలాన్ని మీరు నిరూపించుకోండి ప్రజలు హర్షిస్తారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి